नमस्ते रईत सोदरा वेलकम टू तेलुगु फार्मर फ्रेंड यूट्यूब चैनल वीडियो मन वरी पंटनु आशिंचे कांडं तुलचि पुरुगुकु निवारण चर्यलु वीडियो मन तेलुसुकुंदाम अंतकन्ना मुंदु मोदिसारिगा ना चैनल मीरु वीक्षिंचिनट्लयिते ना चैनल नि सब्सक्राइब चेसि नन्नु सपोर्ट चेस्तारनि कोरुकुंटुन्नानु इंतकन्ना मुंदु నేను చేసిన వీడియో వరిలో వచ్చే జింకు తెగులు ఏ విధంగా గుర్తించాలి దానికి మార్కెట్లో అవైలబుల్ అయ్యే కెమికల్స్ పెట్టడం జరిగింది ఒకవేళ మీరు దాన్ని చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఒకసారి మీరు దాన్ని చూడండి మనకు ఈ మధ్య కాలంలో వరిలో కాండం తొలిచి పురుగు ఉద్రిక్తి అనేది చాలా అధికంగా అయింది అదేంటంటే రకరకాల కారణాలు కావచ్చు ఒకటి వాతావరణం కారణం కావచ్చు లేదా మనం చేసే కంటిన్యూస్గా ఒకటే పొలంలో ఒకటే పంట వేయడం వల్ల కావచ్చు దాని ఉద్రిక్తి అనేది అధికంగా ఉండడం అనేది జరిగింది దీనికి గాను మనకు మార్కెట్లో వివిధ రకాలైన కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి అందులో మనకు టాప్ 5 గనుక మనం చూసుకున్నట్లయితే అందులో మోటి గనుక చూసుకున్నట్లయితే క్లోరాంథ్రోనిలిప్రోల్ 10% ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ 5% జెర్సీ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది సింజెంటా కంపెనీ యొక్క యాంప్లుగో అని మనకు బ్రాండ్ నేమ్తో ఉండడం అనేది జరుగుతుంది ఇది మనకు పిచికారీ చేసిన వెంటనే ఇది మనకు పనితనం అనేది ప్రారంభమవడం అనేది జరుగుతాయి ఇది పురుగును అనేది చంపడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు 80 నుంచి 100 ml మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు వరిలో వచ్చే కాండం తోల్చు పురుగుతో పాటుగా మనకు కొమ్మ చుట్టు పురుగుకు మరియు అదేవిధంగా హాపర్స్కి కూడా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% ఎజీ అనేది మనకు మార్కెట్లో ఉండడం అనేది జరుగుతుంది ఇది ధనుక వాళ్ళది మోటార్ అనే బ్రాండ్తో మనకు మార్కెట్లో అనేది అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది పిచికారీ చేసిన వెంటనే ఇది పురుగు యొక్క దాని నాడీ వ్యవస్థ పైన పనిచేసి ఇది పక్షవాతం వచ్చేటట్టు చేయడం ద్వారా ఇది తినడం అనేది ఆపేయడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు 180 నుంచి 200 గ్రాములు ఒక ఎకరాకు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే క్లోరాంథ్రోనిలిప్రోల్ 18.5% ఇది మనకు WBW ఎస్సీ ఫార్మేషన్ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది ఇది మార్కెట్లో వివిధ కంపెనీలు ఉంటుంది కాకపోతే బ్రాండ్ అయితే చూసుకున్నట్టయితే కొరాజిన్ రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది ఇది కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్ లార్వాసైడల్ అంటే ఇవి ఎటువంటి పురుగు పైన ఇది అన్నిటి పురుగు పైన ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది ఇది కూడా మనకు వరిలో వచ్చే కాండం తోల్చు పురుగుతో పాటుగా కొమ్మము లీఫ్ ఫోల్డర్ గిట్ల ఇది పనిచేయడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 60 ml ఒక ఎకరాకు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే టెట్రానిలిప్రోల్ 200 గిగాలీటర్స్ అనేది మనకు మార్కెట్లో ఇది కొత్త మాలిక్యూల్ ఇది బేయర్ కంపెనీ వాళ్ళ యొక్క వయాగో అని మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పురుగుల యొక్క ప్రతి దేశపైన ఇది ప్రభావం అని చూపి అది చనిపోయేటట్టు చేయడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 0.5 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే కాంబినేషన్ కెమికల్ ఇది న్యోవాలూరన్ 5.25% ప్లస్ ఇండాక్సీ కార్బ్ 4.5% ఇది కాంబినేషన్లు ఉండే కెమికలు ఇది మేజర్గా నాకు మార్కెట్లో అదామా కంపెనీ వారి యొక్క ప్లితోరా అని అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది ఈ ఇన్సెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ ఇది ప్రతి పురుగులపైన లెప్టోప్టర్ పురుగులపైన ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 2 ml 1 లీటర్కు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనకు వరిలో వచ్చే కాండం తొలచు పురుగుతో పాటుగా మనకు లీఫ్ ఫోల్డర్ గీడ ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ఇంకోటి దాంతోపాటుగా ఇది మనకు రబీ సీజన్లో మీరు వరి పండించినట్టయితే 6 తడి పంటలాగా పెట్టినట్టయితే వీటి యొక్క ఉద్రిక్తి అనేది తక్కువ ఉండడం జరుగుతుంది ఎందుకంటే దీని వ్యాప్తి అనేది కొంచెం తక్కువ ఉండడం అనేది జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరిలో కాండం తొలచు పురుగు నివారణ చర్యలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి